నాకు కొంచెం తెక్కువ ఉంది కానీ దానికి మాత్రం లెక్కలేదు అంటున్నాడు పోస్ట్ మ్యాన్ శంకరన్న. రచ్చ రచ్చ చేయడం నా జన్మ హక్కు అంటున్నాడు. నేను గాని స్టెప్ వేస్తే లారెన్స్ మాస్టర్ ఏ మూలకి సరిపోడంట గొప్పలు చెప్పుకుంటున్నాడు. మనోడి కబుర్లేందో చూద్దామా. హలో శంకరన్న, ఏంది సంగతి? ఇవాళ ఎవరు చిట్టా రాసుకొచ్చావు? అది ఏంటంటే చదువు వినిపిస్తా. అదేదో కాస్త అర్థమయ్యేటట్టు వినిపించు, తర్వాత తెలుగు. నీ ట్రాన్స్లేషన్ లేనంత ఓపిక నాకు లేదు గానీ డైరెక్ట్ గా తెలుగులో చెప్పు. రెస్పెక్టెడ్ సార్ చీఫ్ జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చెప్తే తెలుగులో చెప్పు, లేకపోతే పో. చేసినట్టు ఉండాలి, చేయకూడదు. ఇచ్చినట్టు ఉండాలి, ఇవ్వకూడదు. జయమాలిని జ్యోతిలక్ష్మి లాగా చూపించి చూపించినట్టు ఉండాలన్నమాట. విన్నావా? విన్నాలే గానీ. నువ్వు తిన్నావా? కోరస్ లాగా. కోరసా? అదేంది అంటే కోరస్ అంటే డ్యాన్స్ చేస్తుంటారు. ఏది మొన్న నువ్వు వేసినట్ట? ఎన్న దినే సిన్ని కృష్ణుడు అనుకుంటున్నావా? నోరు అట్టా తెరిచావు. కోరస్ అంట. అబ్బాషా, ఇంకా తెలంగాణ భాషలో వంతుకు దాసరి కాలాడిచ్చి అన్నట్టు. ఈ పెట్ట కథలు మొదక సామెతలు ఆపేసి విషయంలోకి రా. సూర్యోదయం కాగానే ఓ 10 పేపర్లు ముందేసుకొని ఎగ్జామ్కి వెళ్లే కుర్రోళ్ళలాగా చదవతా కూర్చుంటావా? నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇట్టాగే అర్థం పార్థం లేకుండా మాట్లాడి టీచర్తో దెబ్బలు తినేవాడివే. టెక్నాలజీ అంత లేకుండే ఒంగో పెట్టి ఉతికేసి ఉంటారు. తక్కువ మీది కంటారు, తక్కువ ఇట్లా అంటారు. నీ తక్కువ టమారాలు నా కాడ పనిచేయవు. ఆపు. ఈ విధంగా మీరు చేయడము మంచి పద్ధతి కాదు. నువ్వు ఈ విధంగా మా బుర్రలు బోంచేయడం కూడా మంచి పద్ధతి కాదు. మీరు రెచ్చగొట్టి టూ కిల్లే డాక్స్ మ్యాడ్ అనే విధంగా నువ్వు అన్న దాంట్లో మ్యాడ్ అన్న మాట తప్ప ఒక్క మొక్క అర్థం అయితే ఒట్టు. మీరు దీన్ని భంగం చేస్తున్న గురించి, డిస్టర్బ్ చేస్తున్న గురించి మీరు కంకణం కట్టుకోరు. కంకణం లేదు, కార్ఖానా లేదు. మీరు ఎటువంటి సంకేతాలు ఇచ్చినారంటే సంకేతాలు సైగలు కూడానా? ఫీలింగ్స్ ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్ నేను చెప్తా ఉన్నా. అందరు ఫీలింగ్స్ చెప్పుకుంటా నువ్వేదో పెద్ద హీరో లాగా ఫీల్ అవ్వబాక. సిక్ జనరేషన్ యొక్క త్యాగాల వలన ఉన్న నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నమ్ముకొని ఉన్నా. సినిమా వాళ్ళలాగా ఫ్యామిలీల పేర్లు చెప్పుకొని బతికేస్తున్నట్టున్నావుగా. మీరేం చేస్తా ఉన్నారా? ఆ కూలింగ్ గ్లాసులు తీసి చూడు, నేనేం చేస్తున్నానో బాగా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా చేయడము మంచి పద్ధతి కాదు, సమాజం క్షమించదు. మీరు చేసిన పనులకి జనం క్షమిస్తారో లేదో చూసుకో. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే యొక్క హక్కు రాజ్యాంగంలో. మీ సమస్యలు తీర్చుకోవడానికే టైం జాలడంలే, ఇంకా జనం సమస్యలేం పట్టించుకుంటారులే. తీసుకుపోయి శంషాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటే పెట్టడం ఏందా? నువ్వు ఇట్టాగే మాట్లాడితే ఈసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో కూర్చోబెడతారు. ప్రజల్ని పార్టీకి దూరం చేద్దామా, ప్రభుత్వానికి దూరం చేద్దామా? నువ్వేం చేయబడలే, ఆల్రెడీ ఆళ్లే దూరం అయిపోయారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ విధానం ఏంది? నా విధానం సంగతి సర్లే గానే నువ్వు నిదానంగా ఉండు. దిస్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్, దిస్ ఇస్ టూ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. రచ్చరచ్చ చేయడం ఏందా? నువ్వు పెచ్చ పెచ్చగా మాట్లాడడం ఏందయ్యా? నో నో, దిస్ ఇస్ నాట్ గుడ్. నువ్వు ఇట్లా మాట్లాడడం మంచిది కాదనే నేను అంటున్నా. దట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్, దట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది ఎలెక్టెడ్ మెంబర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. హక్కు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక, తర్వాత తేడాలు వస్తాయి. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై. సాలేపా. నేను మా ఆయనతో ఇడిపోలా, ఆయనే నాతో ఇడిపోయాడు అంటుంది నేపాల్ పాప మనీషా కొయిరాల. నా టార్చర్ తట్టుకోలేక మా ఆయన పటాపంచలు అయిపోయాడంట. లేడీ ఇల నిజం చూపిస్తుంది, ఇక నుంచి గొప్ప సందేశాత్మక చిత్రాలు తీస్తా శేష జీవితం గడిపేస్తానంటుంది. మరి పాప సందేశాలేందో చూద్దామా. హలో మనీషా ఆంటీ. హాయ్ మామా. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, వాట్ అబౌట్ యు? సూపర్. ఓకే, ఒంటరి జీవితం ఎట్టా ఉంది? నేను ఒంటరిగా ఏమీ లేను, అమ్మ నాన్న నాతోనే ఉంటున్నారు. బంగారంలా ఉన్న కాపురంలో నిప్పులు పోసుకున్నావు ఎందుకో? నేనేమీ నిప్పులు పోసుకోలేదు, అవన్నీ ఇప్పుడు తలుచుకోవటం అనవసరం. నేను మోనార్కుని అంట, మీ ఆయన సిగరెట్లతో వాతలు పెట్టేవాడా? ఆయన చాలా మంచివాడు. కొంపదీసి అత్తగారు తెలుగు సీరియళ్లలో అత్తగారి టైపా? ఆవిడ కూడా చాలా మంచిది. అంటే ప్రాబ్లం అంతా నువ్వేనన్నమాట. ఏ, నేనెందుకు అవుతాను?
వాళ్ళంతా మంచోళ్లే అంటే ఆటోమేటిక్ గా నువ్వు సెటదాని అనేగా. అదేం లేదు, విడిపోవాలనుకున్నాం విడిపోయాం అంతే. తమరికి ప్రశాంతంగా కాపురం చేసుకోవాలన్న కోరిక మాత్రం లేనట్టుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే. సినిమాల మీదేనా, ఇంకెవాళ్ల మీదన్నా ఫోకస్ పెట్టావా? అలాంటివేం లేవు, నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. నీలాగా అమాయకుల జీవితాలను డిస్టర్బ్ చేయడం నాకు అలవాట్లేదు. అరే నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? ప్రశాంతంగా ఉన్న కుర్రాడి జీవితంలోకి వెళ్ళి అలజడి సృష్టించావుగా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు మామా. నువ్వు శుభలగ్నం సినిమాలో ఆమెన్లాగా లేనిపోని కోరికలన్నీ కోరుకొని ఉంటావు, అందుకే మనోడు పరిగెత్తాడు. అసలు నా అత్తారింటి జీవితం గురించి నన్నేమీ అడగద్దు. అడిగేదేముందలే, ఆడేం జరిగి ఉంటుందో నేను ఊహించుకున్నా. ఏం జరిగిందనుకుంటున్నావు? వద్దన్నే మీ అత్తగారే నీకు బెడ్ కాఫీ గలిపియ్యాలని లేనిపోని రూల్స్ పెట్టుంటావు. బాబు నీకో దండం, అనవసరంగా లేనిపోని కల్పించుకో. పెద్ద మహారాణిలాగా దర్జాలు ఒలకబోసుంటావు, అందుకే మీ ఆయన నిన్ను భరించలేను బాబోయ్ అని ఉంటాడు. టాపిక్ మార్చు మామా ప్లీజ్. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ సినిమాలే. నిన్నెవడు తీసుకుంటాడు చెప్పు. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ భూత్ రిటర్న్స్ లో చేసాగా. కరిగిపోయిన ఐస్ క్రీమ్ అన్నా తరిగిపోయిన అందం అన్నా మనోడికి బాగా ఇష్టంలే. ఆయన మంచితనం నీకేం తెలుసు. మంచితనం సంగతి ఏమో గానే పిచ్చి శాస్త్రాల గురించి అయితే అందరికీ తెలుసు. నా గురించి ఏమైనా అడుగు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? నా మాటిని సరదాగా మలయాళం సినిమాలు చేసుకో. ఆల్రెడీ ఓ మలయాళం సినిమా కూడా చేసా, త్వరలో రిలీజ్ కూడా అవుతుంది. అబ్బో నీ నటంతో బీపత్సం చేసుంటావుగా. బాగానే నటించా? ఆ సినిమాల్లో నటించేది ఏముంటదిలే. మలయాళం సినిమా అంటే ఏ టైప్ సినిమా అనుకుంటున్నావు? వయసు అయిపోయాక జనాలకి సందేశాలు ఇచ్చే చిత్రాల్లోనేగా యాక్ట్ చేస్తారు. నేను జనాలకి సందేశాలు ఇచ్చే సినిమాలు చేయలేనులే. నువ్వు సందేశాలు ఇస్తే దెయ్యాలు యాదాలు వల్లిచ్చినట్టు ఉంటది. మార్నింగ్ మార్నింగే యోగా చేస్తున్నా, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నా. దేనికి, కుస్తీ పోటీలకు ఏమన్నా వెళ్తున్నావా? అదేం కాదు, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలిగా, అందుకే. పెళ్లి అట్టాగు పెటాకులు అయిపోయింది కాబట్టి ఇంకా నీ ఇష్టం. నువ్వు వంకర టింకరగా మాట్లాడుతున్నావేంటి? వంకర వాళ్ళకి నా మాటలు వంకరగానే అర్థమవుతాయి. ఓకే నాకు డైరెక్షన్ క్లాస్ కి టైం అయింది, ఉంటా. అబ్బో తమరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ను కూడా చెడగొట్టాలని డిసైడ్ అయ్యారన్నమాట. అవునవును అచ్చు నీలాగే. నా మీద సెటైర్ లేబాక దెబ్బకి రిటైర్ అయిపోతావు. ఓకే బాబు సారీ సారీ బై బై. ఓకే పో. ఫ్రెండ్స్ మీకందరికీ ఓ ఎన్నపం, ఈ బిజీ లైఫ్ లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిలకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే.